ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమమునకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. ప్రభునందు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకందరికీ ప్రభు పేరట ప్రేమతో వందనములు తెలియచేస్తూ ఉన్నాను. మత్తయి వ్రాసిన సువార్త 17:1 ఇలా వ్రాయబడి ఉంది. ఆరు దినములైన తరువాత అంటే 7వ దినము ప్రారంభం అనుకుందామా? అలా అనుకుందాం. యేసు పేతురును, యాకోబును, అతని సహోదరుడైన యోహానును వెంటబెట్టుకుని ఎత్తైన ఒక కొండమీదికి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. కదండి, ఈ యొక్క కొండ లేక పర్వతము హెర్మోను పర్వతము అని కొన్ని మరి చరిత్ర గ్రంథాలు తెలియచేస్తూ ఉన్నాయి. సరే, దాని గురించి మనం ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎత్తైన ఒక కొండ మీదకి వెళ్ళి యాకోబు, యోహాను, పేతురు వీరి ఎదుట వారు ఉండగానే వారి ముందే ఆయన రూపాంతరం పొందుతున్నాడు. అప్పుడు పేతురు గారు ఒక మాట అంటారు 17:4. అప్పుడు పేతురు, ప్రభువా, మనం ఇక్కడ ఉండటం మంచిది. నీకిష్టమైతే ఇక్కడ నీకొకటియు, మోసేకొకటియు, ఏలియాకొకటి 3 పర్ణశాలలను కట్టుదునని యేసుతో చెప్పాను. ఏంటండి, యేసు ఏదైనా పర్వతం మీదనో కొండ మీదనో అలా కాలం గడిపేదానికి ఆయన వచ్చింది కాదు కదా. ప్రజలతో ఉంటూ ప్రజలను మరి చైతన్యవంతులుగా చేస్తూ తండ్రి రాజ్యాన్ని గురించి బోధిస్తూ, రక్షణను గురించి బోధిస్తూ, పరలోకాన్ని గురించి బోధిస్తూ, తండ్రి ప్రేమను గురించి తెలియపరచటం కదండి. మన రక్త మాంసంలో పాలివాడిగా దైవకుమారుడిగా ఆయన భూమి మీదకి వచ్చింది. మరి పేతురు మాత్రము నీకొకటి, ఏలియాకొకటి, మోసేకొకటి నిర్మించేస్తాను, మనం ఇక్కడే ఉందాం, ఈ కొండ మీదనే ఉందాం అంటున్నాడు. ఇంకొక మాట అనాల్సి ఉంది, నాకు కూడా ఒకటి కట్టుకుంటాను అని ఉండాల్సింది, ఎట్లా అనలే. ఇంకా ఇద్దరు ఉన్నారు కదా, యోహాను ఉన్నాడు, యాకోబు ఉన్నాడు కదండి. పేతురు తొందరపడి ఆ మాట అన్నాడు, నీకు ఇష్టమైతే అది మాత్రం ఎక్స్క్యూజ్ ఇచ్చాడు, 3 కట్టేస్తాను, మనం ఇక్కడే ఉందాం, ఇక మనం కిందికి దిగిపోయేదొద్దు అన్నాడు. ఇలా పేతురు ప్రభుతో సంభాషిస్తూ ఉండగా ఒక స్వరము, ఒక ప్రకాశమానమైనటువంటి వెలుగు వారి చుట్టూ కమ్ముకున్నది. మత్తయి 17:5 అతడు ఇంకనూ మాట్లాడుచుండగా ఇదిగో ప్రకాశమానమైన యొక్క మేఘము వారిని కమ్మెను. బహు ఎక్కువ కదండి ప్రకాశమానమైనటువంటి వెలుగు ఆ యొక్క పేతురును, ప్రభువును కమ్ముకున్నది. ఆ కమ్ముకున్నటువంటి ఆ మేఘములో నుండి ఒక స్వరము వినిపిస్తుంది. అది ఏమని వినిపిస్తుంది? ఆ స్వరము ఎలా వినిపిస్తుంది? ఇదిగో ఇదిగో, ఎవరికి అడ్రస్సింగ్ చేస్తున్నాడు ఈ స్వరము? పేతురు గారికి. ఇదిగో, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనే నా ప్రియ కుమారుడు కదండి. ఏలియా, మోషే నా ప్రియ కుమారులు కాదు, ఈయన నా ప్రియ కుమారుడు, నేను ఈయన యందు ఆనందించుచున్నాను. కాబట్టి పేతురు, నీ ఆలోచన మంచిది కాదు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఈ మాట వినుడని ఒక శబ్దము మేఘములో నుండి పుట్టెను కదండి. దేవుని స్వరం చాలా వివరంగా పేతురు గారు వినటం జరిగింది కదండి. ప్రభుకి ఇవ్వవలసినటువంటి స్థానం ప్రభుకి ఇవ్వాలి. తండ్రి ఏ స్థానమైతే, ఏ ఆధిక్యతనైతే ఇచ్చి భూమి మీదకి పంపించాడో దైవకుమారుడిగా కదండి, మానవాకారంతో ఆయన భూమి మీదకి వచ్చాడు, ఆయన దైవకుమారుడే. మరి దైవకుమారుణ్ణి మరి మనుషులైనటువంటి మోసేకు, ఏలియాకు సమానంగా చేస్తున్నాడేంటి పేతురు గారు? ఇది గమనించాడు పరిశుద్ధాత్ముడు. అందుకే పేతురు గారికి, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అని పేతురు గారికి మరొకసారి ఆ మాట తెలపటం జరిగింది. కీర్తన గ్రంథం 2:7 కట్టడను నేను వివరించదును, యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చను, నీవు నా కుమారుడవు, ఎలా నేను నిన్ను కనియున్నాను. నీవు నా కుమారుడవు, ఎలా నా కుమారుడవు, నేను కన్నాను కాబట్టి నీవు నా కుమారుడవు. ఆ స్థానం మరొకరికి ఎవ్వరికీ లభించే అవకాశం లేదు. ఆయన ఒక్కడే దేవుని కుమారుడు.
మనమందరము ఆయన కుమారులం. యోషియా 42:1 అంటాడు, ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు, నేను ఏర్పరచుకొని నావాడు, నా ప్రాణమునకు ప్రియుడు, అతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నాను, అతడు అన్య జనులకు న్యాయము కనపరచును. ఈయన నా సేవకుడు, ఈయన నా కుమారుడు, ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయన నేను కన్నాను కాబట్టి ఆయన నా ప్రాణానికి ప్రియుడు, ఆయన యందు నా ఆత్మనుంచాను, అన్య జనులను క్రీస్తుకు నడిపించేటటువంటి దిశగా ఆయనను భూమి మీదకి పంపించాను. పేతురు, విను, ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. కదండి, మోసేతో ఏలియాతో ఎలా సమానంగా చూస్తావు నువ్వు? కదండి, ఈనాడు చాలామంది ఉండేటటువంటి మరి దేవతలలో, దేవునిలలో ప్రభువును కూడా ఒక దేవుడు దేవతని పూజించేవారున్నారు కదా, ఈవెన్ క్రైస్తవులలో కూడాను. అలా కాదండి, ఈయనే నా యేసు. పాప మానవాళి కొరకు దైవ కుమారుడిగా మానవాకారంతో భూమి మీదకి వచ్చి తండ్రి కుమారుడిగా, కదండి, ఆయనకొక్కడికే ఆస్థానం. ఆయనను ఆ స్థానంలోనే చూడాలి, ఆయన్ను ఆ స్థానంలోనే గౌరవించాలి, ఆ స్థానంలోనే మనం ఆయన్ను కొనియాడాలి. అలా ఉండినట్లు మన ఆత్మను సిద్ధం చేసుకుందాం. ప్రభు కృప మీకు తోడయుండునుగాక. ఆమేన్. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థన అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9483013136 మరియు ఈమెయిల్ ఐడి info@viva.online.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9483013136 మరియు ఈమెయిల్ ఐడి info@viva.online.org.